స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారు 1999 సుప్రీం కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ తర్వాత ప్రీ దివాళీ పోస్ట్ దివాళీ మరియు దివాళీ వరకు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్ మరియు నాయిస్ పొల్యూషన్ రెండు ప్రీ దివాళీ ముందు రోజు దివాళీ తర్వాత పోస్ట్ దివాళీ కూడా చేస్తారు. ఇంతకుముందు ఎప్పుడు ప్రీ దివాళీ అంటే ఒకరోజు మానిటరింగ్ చేసేవాళ్ళం, ఈసారి ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రీ దివాళీ ఈసారి మూడు రోజులు చేస్తున్నాము. ఆల్రెడీ ప్రీ దివాళీ అయితే ఇప్పుడు 3 డేస్ 29 నుంచి స్టార్ట్ చేశాం సార్. రేపు దివాళీలో చేస్తాం, మళ్ళీ పోస్ట్ దివాళీ కూడా 3 డేస్ చేస్తాము. నాయిస్ మానిటరింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ పోస్ట్ దివాళీ ఉంటుంది, దివాళీ రోజు చేస్తాము. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ వచ్చేటప్పటికి 10 లొకేషన్స్ చేస్తున్నాం సార్. అండ్ నాయిస్ 6 లొకేషన్స్లో చేస్తున్నాం త్రూ అవుట్ సిటీ. తర్వాత ఏపీ గవర్నమెంట్ హార్న్బుల్ ఎన్జిటీ 249/2020 5/11/2020 ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం జీఓఆర్టీ 692 డేటెడ్ 10/11/2020 అన్ని ఆఫీసర్స్కి మా మెంబర్ సెక్రటరీ గారు కమ్యూనికేట్ చేయడం జరిగింది సార్. అంటే మెయిన్ దీని ఉద్దేశం ఫైర్ క్రాకర్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయాలా, తర్వాత వాటిని సేల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా జీవోలో ఉన్నాయి. 8 PM to 10 PM వరకే ఫైర్ క్రాకర్స్ ఫైర్ చేయమని దాంట్లో క్లియర్గా ఇచ్చి ఉన్నారు సార్. తర్వాత ఈ సర్కులర్ అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది సార్. తర్వాత లాస్ట్ 2018 ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ మెయిన్ చేసిన డేటా ప్రకారం కూడా చూసినట్టయితే 2018లో పార్ట్రేట్ మ్యాటర్ 193 మైక్రోగ్రామ్స్గా రికార్డ్ అయింది. ప్రజెంట్ అది 118 దాకా లాస్ట్ 2020లో రికార్డ్ అయింది సార్. సో ప్రజల్లో ఎంతో కొంత అవగాహన వచ్చిందనే అనుకోవచ్చు. దట్టు క్రాకర్స్ కూడా తక్కువ కాల్చడం వల్ల ఈ పొల్యూషన్ అనేది కూడా తగ్గింది సార్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.